అందరికీ నమస్కారం అండి నేను మణికుమార్ని కుంభకోణం కోపరం బ్రోషా విజయవాడ నుంచి ఈరోజు కూడా కొన్ని కొత్త కలెక్షన్స్ వచ్చినాయి అలాగే మనకి ఫిబ్రవరి పదో తారీఖు నుంచి రాజా శ్యామ్ అమ్మవారి నవరాత్రులు కూడా స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి సో అమ్మవారికి సంబంధించిన కలెక్షన్స్ కూడా చూపిస్తాను అలాగే యాక్చువల్గా మా స్టోర్ కూడా ఇప్పుడు వన్ ఇయర్ కంప్లీట్ అవ్వబోతుందండి అసలు జర్నీ ఎలా నడిచిందో కూడా తెలియదు ఒక్కొక్కసారి ఆలోచిస్తూ ఉండే యాక్చువల్గా చిన్న షాప్ నుంచి అలా బా అలా మెయిన్ రోడ్డుకి వచ్చాము మెయిన్ రోడ్ నుంచి ఇలా కొంచెం పెద్ద షాప్కి వచ్చాం ఇలా అమ్మవారి పీఠం పెట్టాము ఇంకోటి ఏంటంటే యాక్చువల్గా అసలు మెయిన్ నా టా మెయిన్ ఏంటంటే మన తెలుగు వాళ్ళకి అందరు విగ్రహాలు అనేది తమిళనాడు తమిళనాడు అంటున్నారు లేదు మన ఆంధ్రాలో కూడా ఉండాలి మన తెలుగు వాళ్ళకి కూడా విగ్రహాల కలెక్షన్తో పాటు హోమ్ డెకరేషన్స్తో పాటు గిఫ్ట్ ఐటమ్స్ కూడా చాలా పెద్ద షోరూమ్ అనేది ఇక్కడ రావాలని నేను ఎన్నోసార్లు యాక్చువల్గా చాలాసార్లు అనుకున్నాను సో నేను కూడా అదే భావంతో మన తెలుగు వాళ్ళ కోసం మన రెండు రాష్ట్రాల తెలుగు జనాలు ఎక్కడైతే తెలుగు వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ టార్గెట్గా చేసుకుని యాక్చువల్గా ఈ స్టోరీ అనేది ఒక ప్యాషన్తో పెడతాం జరిగింది సో ఇప్పుడు తెలుగు వాళ్ళతో పాటు అంటే మన తెలుగు జనాలతో పాటు ఇది పాన్ ఇండియా లెవెల్కి వెళ్ళిపోయిందనమాట యాక్చువల్గా అది అంత వారాహి అమ్మవారి దయ పాన్ ఇండియా అని ఎందుకన్నానంటే ఇప్పుడు ఒరిస్సా నుంచి వస్తున్నారు ఇక్కడికి కొంటానికి తమిళనాడు నుంచి వస్తున్నారు కర్ణాటక నుంచి వస్తున్నారు కేరళ నుంచి వస్తున్నారు సో అలాగే నార్త్ నుంచి కూడా వస్తున్నారు సో అందుకే నేను పానిండే అన్నాను యాక్చువల్గా ఇదంతా వారాహి అమ్మవారి దయ వారాహి అమ్మవారి దయ అని నేను అంటే ఎక్కువగా చెప్పడం కాదు వారాహి అమ్మవారు ఆ మురుగన్ దయ్య ఉంది కాబట్టి అలా వెళ్తున్నాము అలాగే ఇంకోటి క్వాలిటీ వైజ్గా ఎక్కడా కాంప్రమైజ్ అవ్వట్లేదు ప్లస్ అది కాక క్వాలిటీ ప్రీమియం క్వాలిటీ ఐటమ్స్ అనేది కూడా కే అంటే హోల్సేల్లో అమ్మడం అనేది మెయిన్ మా కుంభకోణం అనేది ప్రత్యేకత ఎందుకంటే ఎంపీ ఎంపోరియంలో మంచి మంచిగా షో చేసి అలా అమ్మటం అంటే అంత 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 ప్లేసు లేదు అంత టైం కూడా తక్కువ కాబట్టి సేమ్ అంటే ఇక్కడి నుంచి తీసుకెళ్లే వాళ్ళకి వాళ్ళకి బాగుంటుంది అలా షో చేసి అమ్మడానికి మాకంత టైం ఉండదు కాబట్టి కానీ ఏదైతే ఎంపోరియం క్వాలిటీ కావాలనుకుంటున్నారో డిఫరెంట్ యూనిక్గా ఉండాలనుకున్నారో అవన్నీ కుంభకోణంలో చాలా చాలా స్పెషల్గా ఉంటాయి ఎందుకంటే మా సేకరణ అలా ఉంటాయి క్వాలిటీ ఫినిషింగ్ కానీ ప్రతీది కానీ ఈవెన్ ప్రతీది కూడా చెక్ చేసి నిర్ణయం తీసుకుంటాము సో ప్రతీది కూడా సో యాక్చువల్గా వన్ ఇయర్ అవ్వబోతుంది కాబట్టి ఈ విషయం మీతో పంచుకోవాలని అనుకున్నానండి సో ఇంకా మనం విగ్రహాల కలెక్షన్లోకి వెళ్ళిపోదాం సో నేను మొదటగా చూపిస్తుంది రాజాశ్యాముల అమ్మవారి విగ్రహాలండి అది కూడా పంచలోహంలోనే ఇది రీస్టాక్ అనమాట యాక్చువల్గా నవరాత్రులకి మళ్ళీ రీస్టాక్ అయి ఉన్నాయి అమ్మవారి విగ్రహం వచ్చేటప్పటికి టూ పాయింట్ ఫైవ్ ఇంచెస్ వస్తుంది రెండున్నర అంగుళాల్లో వస్తుంది అలాగే నెలవంక కానీ అమ్మవారి వీణ కానీ తర్వాత చేతులు అమ్మవారి యొక్క పీఠము ప్రతిదీ కూడా చాలా చాలా డిటైలింగ్ ఉంటుంది మీరు అలాగే అమ్మవారి ముఖం కూడా మీరు క్లియర్గా క్లారిటీగా చూడొచ్చు సో ఎక్కడ కూడా వర్క్ విషయంలో పంచలోహంలో చాలా 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 డిటైలింగ్గా మాస్టర్ పీస్ క్వాలిటీ అనమాట మాస్టర్ పీస్ అని ఎందుకన్నానంటే ఆ డిటైలింగ్ అనేది మీకు అలా తెలుస్తూ ఉంటుంది ప్రతిదీ కూడా మీకు ఎక్కడ కార్వింగ్ అనేది మిస్ అవ్వదు అలాగే మీకు ఫినిషింగ్ అనేది కూడా మీకు ఈజీ టు మెయింటెనెన్స్ అనమాట జస్ట్ మీరు ఏంటంటే లెమన్ వాటర్లో ఒక టెన్ మినిట్స్ అలా ఉంచి తీస్తే ఆ షైనింగ్ అనేది చాలా చాలా బాగా వస్తుంది సో మనకి రెండు రెండు రెండున్నర అంగుళాల్లో రాజా శ్యామల అమ్మవారి విగ్రహం కావాలనుకునే వాళ్ళకి ప్రత్యేకంగా చూపిస్తున్న కలెక్షన్ అనమాట ఇదొక రీస్టాక్ మోడల్ సో నెక్స్ట్ నేను చూపిస్తున్న విగ్రహం వచ్చేటప్పటికి శ్యామల అమ్మవారి ఇత్తడిలో ఈ సంవత్సరం స్పెషల్గా యాక్చువల్గా లాస్ట్ ఇయర్ అయితే కాపర్ తప్ప అసలు వేరేది లేదు ఈసారి మాత్రం పంచలోహంతో పాటు ఇత్తడు కూడా ఉందండి ఇత్తడు కూడా తయారైందనమాట సో పంచలో ఇది బ్రాసులో అమ్మవారు వచ్చేటప్పటికి ఐదున్నర అంగుళాల్లో వస్తున్నారు అలాగే మీకు వచ్చేటప్పటికి మీకు ఎల్లో యాంటిక్ ఫినిషింగ్తో వస్తున్నారు అలాగే అమ్మవారి యొక్క పాదాలు కానీ చీర కానీ వీణ కానీ అలాగే ఇక్కడ మీకు చిలక శంకుపాషాలు ప్రతీది కూడా అమ్మవారి నెలవంక అమ్మవారి యొక్క ముఖము ప్రతీది కూడా చాలా 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 డీటెయిలింగ్ వస్తుంది సో ఫైవ్ ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్లో అమ్మవారి ఇత్తడిలో కావాలనుకునే వాళ్ళకి ఇది స్పెషల్ అనమాట అలాగే మీకు ఎస్ఎస్ఎఫ్ క్వాలిటీతో వస్తుంది ఎల్లో యాంటిక్ ఫినిషింగ్తో సో ఇదొక మోడల్ సో ఇప్పుడు మీరు చూస్తుంది కాపర్లో అనమాట కాపర్ మీకు ఆల్రెడీ తెలిసిందే లాస్ట్ ఇయర్ కూడా చూశారు కానీ రీస్టాక్ ఐటమ్ కాబట్టి ఎక్కువగా నేను వర్ణించట్లేదు ఆల్రెడీ ఈ ఐటమ్ ఫినిషింగ్ కానీ డిటైలింగ్ కానీ అందరికీ తెలిసిందే సో ఇంకా ఈ విగ్రహం గురించి అయితే నేను స్పెషల్గా చెప్పాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే ఇది మాస్టర్ పీస్ క్వాలిటీ అనమాట ఆ ఫైన్ ఫినిషింగ్ కానీ అలాగే ఇక్కడ మీరు ప్రతీది కూడా ఆ ఆ చేతులు కూడా మీరు సపరేట్ సపరేట్గా కూడా గమనించవచ్చు సో అంత అంత ప్రీమియం ఫినిషింగ్ ఉంటుంది అలాగే ఇందులో వచ్చేటప్పటికి వర్క్ మ్యాన్షిప్ అనేది మీకు ఎక్కువ ఉంటుంది అనమాట సో ఇది ఆల్రెడీ రీస్టాక్ ఐటమ్ కాబట్టి ఇది కూడా అవైలబుల్గా ఉందండి రాజా శ్యామల అమ్మవారిలో కాపర్ సో నెక్స్ట్ నేను చూపిస్తున్న కలెక్షన్ వచ్చేటప్పటికి త్రీ ఆర్ట్లో బ్రాస్లో లైట్ వెయిట్లో ఇంజెక్ట్ మాల్తో చూపిస్తున్న ఐడల్స్ అనమాట ఇవి మీకు లక్ష్మీ అమ్మవారి ఇద్దరు కూడా దివా అంటే దివాన్ మీద దివాన్ కాట్ మీద కూర్చున్నట్టు ఉంటారు అమ్మవారు అయితే ఇక్కడ ధనలక్ష్మి రూపంలో ఉన్నారు ఇక్కడ స్వామివారు వచ్చేటప్పటికి సిద్ధి గణపతిగా సిద్ధి గణపతి మహారాజుగా ఉన్నారు యాక్చువల్గా లక్ష్మీ గణపతుల్ని ఎందుకు ప్రప్రథమంగా పూజించాలి అలాగే లక్ష్మీదేవితో పాటు గణపతికి ఈ సేమ్ అంటే లక్ష్మీదేవిని ఎలా అయితే మనం ఆరాధించుకుంటున్నామో శుక్రవారం పూట అవ్వచ్చు లక్ష్మీ పూజ అవ్వడం అవ్వచ్చు లేదంటే సారీ లేదంటే మనం దీపావళి అవ్వచ్చు ఎప్పుడైనా సరే లక్ష్మీదేవితో సమానంగా పూజకి అర్హుడైన గణపతి ఆల్రెడీ ఈ కథ గురించి కూడా నేను చెప్పాను ఎందుకు పూజించాలి అనేది కూడా సో సో లక్ష్మీ గణపతుల కంపల్సరీ ఇద్దరిని పూజ చేస్తేనే ఆ ఫలితం అనేది మనకి పరిపూర్ణంగా లభిస్తుంది అనమాట అలాగే ఇక్కడ అమ్మవారు చూస్తే చక్కగా చతుర్భుజాలతో రెండు చేతులతో కమలాలు పట్టుకుని అలాగే ఒక చేతితో ధనం కురిపిస్తూ ఒక చేతితో ఇలా మనకి అభయ ముద్రలో ఉన్నారు అలాగే స్వామివారు వచ్చేటప్పటికీ చతుర్ నాలుగు చేతులతో ఒక చేతితో లడ్డూ పట్టుకున్నారు ఒక చేతితో అభయమిస్తూ ఇస్తూ పాశాలు పట్టుకుని ఇక్కడ మీకు చూస్తే ఇక్కడ ఇక్కడ పా ఆయన పాదసేవ చేసుకుంటూ ఇక్కడ మూషికం కూడా సో చాలా చాలా స్పెషల్ మౌల్డ్ అనమాట సో ఇవి త్రీ డీ ఆర్ట్ ఫినిషింగ్తో వస్తూ ఉంటాయి మీకు బ్రాస్లో కూడా బ్రాస్లోనే ప్యూర్ బ్రాస్ అనమాట ఇది మనకి లైట్ వెయిట్లో లో మెయింటెనెన్స్లో కావాలనుకునే వాళ్ళకి అలాగే ఫినిషింగ్ అనేది కార్వింగ్ అనేది చాలా చాలా బాగుండాలి అనుకునే వాళ్ళకి ఇది చాలా చాలా స్పెషల్ కలెక్షన్ అనమాట ఇది ఒక మోడల్ సో ఇంతకుముందు మీకు లక్ష్మీ అమ్మవారిని చూపించాను కాబట్టి సేమ్ అదే సైజులోనే సరస్వతి అమ్మన్ అనమాట సరస్వతి అమ్మవారు అమ్మవారికి పాదం కింద ఒక చిన్న పీట కూడా ఉంది ఇక్కడ చూస్తే చిన్న పీట అంటే కాలు అనేది నేల మీద కాకుండా భూమి కింద పీట కూడా పెట్టారు అలాగే చీర అలాగే అమ్మవారి ఒక ప పద్మాలు అలాగే అమ్మవారికి కాలుకున్న గజ్జలు అలాగే చీర చీర అలాగే అమ్మవారి చేతిలో ఒక వేదాలు ఇక్కడ సరస్వ వీణ అమ్మవారి చతుర్భుజాలతో చాలా 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 అందంగా ఉంటారు సో సరస్వతీదేవి విగ్రహం పెద్ద సైజులో కావాలి అని అనుకునే వాళ్ళకి ఇది ఒక స్పెషల్ అనమాట ఇది కూడా మీకు సిక్స్ ఇంచెస్ ఇంటూ ఫైవ్ అండ్ హాఫ్ వస్తుంది అనమాట సో ఇవన్నీ స్పెషల్ త్రీ డి ఆర్ట్ కార్వింగ్ అండి బ్రాస్లో సో అది అందులో కూడా ప్రీమియం క్వాలిటీ అంటే ఇవి మాస్టర్ పీస్ క్వాలిటీ అనమాట అందుకనే మీకు ఆ డీటెయిలింగ్ అనేది ఆ ఫినిషింగ్ అనేది అంత బాగుంటుంది అలాగే చాలా చాలా లో మెయింటెనెన్స్ కూడా సో లక్ష్మీ అమ్మవారు సరస్వతి అమ్మవారు సేమ్ ఒకే సైజుల్లో ఉన్నారు ఇద్దరిని కలిపి తీసుకోవచ్చు లేదంటే సపరేట్ సపరేట్గా కూడా తీసుకోవచ్చు ఇదొక మోడల్ సో ఇంతకుముందు మీరు ఏదైతే మోడల్ చూసారో ఆ మోడల్ చిన్న సైజు ఈ మోడల్ వచ్చేటప్పటికి లక్ష్మీ అమ్మవారు చాలా పెద్ద సైజు అనమాట ఎందుకంటే కింద వెడల్పు వచ్చేటప్పటికి మనకి ఆ రంగులాలు వెడల్పు వస్తుంది అలాగే ఎత్తు వచ్చేటప్పటికీ ఆ వస్తుంది అంటే వెడల్పు ఆరు ఇంటూ ఐదున్నర అనమాట సో ఇది చాలా చాలా స్పెషల్గా ఉంటుంది అలాగే అమ్మవారి యొక్క చేతిని ప్రత్యేకించి చూపిస్తాను ఇక్కడ నుంచి చూడండి ధనం కురుస్తూ ఇలా 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 కింద ఒక పెద్ద ధన కుండలాగా తయారైంది ఇక్కడ పెద్ద ఒక కుండలో మొత్తం ధనం అంతా ఇందులో పడుతున్నట్టు అలాగే అమ్మవారి ఒక పాదాలు అమ్మవారి యొక్క చీర అలాగే పెద్ద పెద్ద కంటహారాలు పెద్ద పెద్ద గజమాల అలాగే అమ్మవారి ఒక చేతిలో ఉన్న కమలాలు కానీ అభయహస్తం కానీ సో చాలా చాలా స్పెషల్గా ఉంటుందన్నమాట సో పెద్ద సైజు లక్ష్మీ అమ్మవారు అంటే మనకి ఆ రంగులాలు వెడల్పులో ఇలా సింహాసనం మీద కూర్చుని ఉండాలి అలాగే పెద్ద సైజు అమ్మవారికి కావాలనుకునే వాళ్ళకి ఇది చాలా స్పెషల్ అనమాట అలాగే మనం పూలమాల ఇలా వేసినా కూడా ఇలా వచ్చి ఇలా వచ్చి చాలా పెద్ద పూలమాల కింద కూడా వేయచ్చు గజమాల లాగా సో చాలా చాలా బా బాగుంటుందండి పెద్ద సైజు కావాలనుకున్న వాళ్ళకి ఇది ఒక ఆప్షన్ సో ఇప్పుడు నేను చూపిస్తుంది వచ్చేటప్పటికి ధనలక్ష్మి అమ్మవారు యాక్చువల్గా ఇలా మనకి ఇప్పుడు దాకా మీకు మ్యాక్సిమం లక్ష్మీ కలెక్షన్స్ అన్నీ చాలా వరకు కూర్చుని వాటిలోనే చూపించాను అంతకుముందు ఒకసారి కనకదార స్తోత్రంలో లక్ష్మీ అమ్మవారు ధనం కురిపించే మోడల్ నుంచిన మోడల్ ఒకటి చూపించాను అలాంటి వాటిలోనే ఇప్పుడు ఇది ఇంకో మోడల్ అనమాట చతుర్భుజాలతో లక్ష్మీ అమ్మవారు ఇక్కడ వచ్చేటప్పటికి ఆరు అంగుళాలు వస్తున్నారు ఇక్కడ వచ్చేటప్పటికి ఎనిమిది అంగుళాలు వస్తున్నారు సో ఒక్కొక్క ఫస్ట్ ఒక్కొక్క విగ్రహం నుంచి ఇది ఆరు అంగుళాల విగ్రహం గురించి ఫస్ట్ చెప్తాను ఇక్కడ వచ్చేటప్పటికి అమ్మవారు పద్మంలో నుంచి ఉన్నారనమాట కింద రేఖలు పైన రేఖలు విచ్చుకుని ఉంటాయి అలాగే అమ్మవారి యొక్క చీర కట్టు ఆ చీర మీద వర్క్ అలాగే పెద్ద కాసుల హారం మెళ్ళో అలాగే అమ్మవారి చేతిలోంచి కాసులు కురుస్తున్నట్టు ఒక చేతితో అభయహస్తం మీకు ఇక్కడ అమ్మవారి యొక్క జాకెట్టు ఇవన్నీ కూడా మీకు క్లియర్గా తెలుస్తూ ఉంటాయి అలాగే నగల అలంకారణ అమ్మవారి యొక్క ముఖము చిరుమందహాసం ఇవి కమలం కమలం మొగ్ కమలం పువ్వులకి కింద కాడలు కూడా మీకు తెలుస్తూ ఉంటాయి అంత డీటెయిలింగ్ ఉంటుంది అమ్మవారు అయితే చాలా ప్రసన్నంగా నవ్వుతూ ఉంటారు అలాగే కిరీటానికి బ్యాక్ సైడు చక్ర అలంకారం ఇది వెనక భాగం అమ్మవారికి వచ్చేటప్పటికి పెద్ద పెద్ద కురులు అనమాట చాలా చాలా పెద్ద కురులు చాలా చాలా అందంగా ఉంటారండి లక్ష్మీ అమ్మవారు యాక్చువల్గా లక్ష్మీ అమ్మవారు నుంచునే ఉండాలి కూర్చునే ఉండాలి అని ఎక్కడ లేదండి ఏ శాస్త్ర ఏ శాస్త్రంలో లేదు అసలు ఏ పురాణాల్లో లేదు నుంచునున్నా లక్ష్మీ అమ్మవారే కూర్చునున్నా లక్ష్మీ అమ్మవారే యాక్చువల్గా అక్క అక్కడున్న పరిస్థితిని బట్టి అక్కడ అక్కడున్న సచ్యువేషన్ బట్టి మూర్తులు అనేది ఇప్పుడు ఎవరినైనా కరుణించి ఎవరినైనా కరుణించాలంటే ఒక్కోసారి మీరు కనకదార స్తోత్రం తీసుకోండి అమ్మవారు ఎక్కడైనా సరే అక్కడ ఆనంద ఆనంద తాండవం చేసి అమ్మవారు ఒకసారి నుంచుని ధనం కురిపించారు మీరు కనకధార స్తోత్రం కూడా మొత్తం మీకు క్లియర్గా చూస్తే అలాంటప్పుడు లక్ష్మీదేవి కూర్చునే ఉండాలని అదే మంచిదని చెప్పి మనం నిర్ణయించలేము అసలు మనం నిర్ణయించడానికి కూడా సరిపోము సో లక్ష్మీ అమ్మవారు ఉండాలి కూర్చుని ఉండాలి అనేది ఏది కాదు అంతా లక్ష్మీ అమ్మవారే మెయిన్ మీరు ఇక్కడ ఆలోచించాల్సింది పూజ మన భక్తి ప్రధానం మన భక్తి ప్రధానం అలాగే లక్ష్మీ అమ్మవారిని మనం ఎంత సైజులో తీసుకోవాలి ఏ పరిణామాలు పెట్టి పూజ చేసుకోవాలి అలాగే ఇవి మెయిన్గా ఆలోచించిన తప్ప అమ్మవారు కూర్చున్నారా నుంచున్నారా అని కాదు సో ఒక్కొక్కసారి మీరు లక్ష్మీనారాయణలో చూస్తే ఇద్దరు కూడా నుంచునే ఉంటారు చాలా వరకు అలాగే లక్ష్మీనారాయణలు కూర్చునేది కూడా ఆయన ఆయన ఒళ్ళో కూర్చోబెట్టుకునే సందర్భాలు వేరు అలాగే లక్ష్మీనారాయణలు ఎవరికైనా భక్తుడికి కనిపించేటప్పుడు ఇలా ఇద్దరు నుంచుని నుంచుని సాక్షాత్కారం అవుతారు తప్ప ఆయన ఇలా ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఎక్కడ ఏ భక్తుడికి దర్శనం అయితే ఇవ్వలేదు సో లక్ష్మీనారాయణలు ఎప్పుడు నుంచునే ఉంటారు అలాగే లక్ష్మీదేవి ఒక్కొక్కసారి ఇలాగా మనకి కనకదార స్తోత్రం అవ్వచ్చు ఎందులైనా సరే అమ్మవారు ఒక్కోసారి ఇలా నుంచుని కూడా మనకి కనిపించడం అనేది జరుగుతూ ఉంటుంది సో అలాగే కూర్చున్న విగ్రహానికి ఎంత ప్రాముఖ్యత ఉందో నుంచున్న విగ్రహానికి కూడా అంతే ప్రాముఖ్యత అంతే శక్తి ఉంటుంది సో మనను అది విభజించి అయితే చూడలేము లక్ష్మీ అమ్మవారిలో సో ఇప్పుడు మనం ఎనిమిది అంగుళాల విగ్రహంలోకి వెళ్తున్నాము ఇంతకుముందు మీరు ఎలాగైతే చూసారో సేమ్ అలాగే కమలం పద్మం రేఖలు విచ్చుకున్నట్టు ఇక్కడ చూడండి కమలం కమల కమలం పువ్వులో కూడా ఇక్కడ మీకు డిజైన్ అనేది ఇవ్వటం జరుగుతుంది ఇంకా చీర చూస్తే చాలా చాలా బాగుంటుంది అలాగే ఈ కాసుల పేరు చాలా ఇంత ఇంతకుముందు చూసిన దానికన్నా ఇంకా చాలా పెద్ద కాసుల పేరు అలాగే అభయహస్తం అలాగే అమ్మ అమ్మవారి చేతుల్లోంచి కనక వర్షం కురుస్తున్నట్టు ఆ చేతులకి ఇక్కడ మీకు బంగారు నాణ్యాలని అతుక్కును కూడా కురుస్తున్నట్టు ఉంటాయి సో ఇంతకన్నా మనకి ఏం కావాలి అమ్మవారి దగ్గర నుంచి అనుగ్రహం సో అది అలాగే ఇంకా చేతికి గాజులు అమ్మవారి చేతికి గాజులు అలాగే చీర జాకెట్టు మీకు అలాగే పువ్వులకు ఉన్న కమలం పువ్వులకున్న కాడలు అలాగే అమ్మవారి యొక్క కర్ణకుండలాలు అమ్మవారి యొక్క ముఖము అలాగే బ్యాక్ సైడ్ వచ్చేటప్పుడు చూడండి చాలా పెద్దదనమాట కుర్ర అయితే మీకు క్లియర్గా తెలుస్తూ ఉంటుంది అలాగే మీకు ఇదంతా వెనక ఇది బ్యాక్ సైడ్ ఎంత క్లారిటీ ఉందంటే ఫ్రంట్ సైడ్కి బ్యాక్ సైడ్కి పోటా పోటీగా ఉందన్నమాట ఆ ఫినిషింగ్ కూడా సో ఇది చాలా చాలా స్పెషల్ మౌల్డ్ అలాగే లక్ష్మీ అమ్మవారిని ప్రత్యేకంగా ప్రధానంగా చక్కగా పెట్టుకుని అటు ఇటు రెండు ఏనుగులు పెట్టుకుని అమ్మవారిని నిత్యం మన కనకదార స్తోత్రం చేస్తూ ఉండంటే చాలా 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 శుభాలు జరుగుతాయి అలాగే మంచి కూడా జరుగుతుంది మనకి సో ఆ అంగులల్లో కావాలనుకుంటే ఈ సైజుకి అండి ఎనిమిది అంగులల్లో కావాలనుకుంటే ఈ సైజుకి అనమాట సో ఇది చాలా చాలా స్పెషల్ త్రీ డి మోల్డ్ మాస్టర్ పీస్ క్వాలిటీ విగ్రహాలు ఇది ఒక మోడల్ సో నెక్స్ట్ నేను చూపిస్తున్న అమ్మవారు చిప్పటికి కనకదుర్గ అమ్మవారు అనమాట ఇక్కడ చాలా వరకు మీకు ఇత్తడిలో కానీ కాపర్లో కానీ పంచలోహంలో కానీ చాలా వరకు కలెక్షన్స్ వచ్చి మీకు అమ్మవారు సింహ వాహినిగా చూపించాను సింహం మీద ఆసీను రాలే కానీ ఇక్కడ అమ్మవారు నుంచుని ఉంటారు అలాగే సోమనంది వెనక భాగంలో ఉంటుంది అలాగే అమ్మవారు నుంచుని అష్టభుజాలతో మనకి దర్శనమిస్తూ ఉంటారు సో ఎందుకంటే దుర్గా అమ్మవారి కలెక్షన్లో చాలా వరకు సింహం మీద కూర్చున్న కలెక్షన్స్ అవి రెగ్యులర్ అయిపోయినాయి కానీ ఇది కొత్తగా వచ్చిన మోడల్ అనమాట చక్కగా మనకి ఇది ఫోటోలో కూడా ఉంది యాక్చువల్గా ఇలాగే ఫోటోలో కూడా ఉంది కొన్ని వాల్ పేపర్స్లో కూడా కొన్ని అంటే ఇది రెగ్యులర్గా కాకుండా మనకి ఇలా సింహ సింహ వాహినిగా కాకుండా నుంచునీ అభయం ఇచ్చేది చాలా తక్కువగా కనిపించే మోడల్ అలాగే మనకి ఈ స్ట్రక్చర్లో ఎక్కువ భరతమాత కనిపిస్తూ ఉంటుంది సో నాకు తెలిసి మీరు చూసే ఉంటారు భరతమాత ఇలా వెనక సింహంలో సింహం వచ్చి ఇలా నుంచుని ఉంటుంది సో అంటే నేను ప్యాటర్న్ అది అన్నట్ల మీకు ఇలా కనబడే విగ్రహాల్లో భరతమాత ఒకటి కనిపిస్తూ ఉంటుంది అలాగే దుర్గమ్మ వారు వచ్చేటప్పటికి మనకి ఇలా సింహవాహిని సింహ వాహనంతో కలిసి నుంచున్న విగ్రహం అనమాట సో ఇది కూడా చాలా చాలా స్పెషల్ మోడల్ అలాగే అమ్మవారు అనేది కూడా మీకు ఇక్కడ చూస్తే చాలా చాలా క్లారిటీగా ఉంటారు మనకి సిక్స్ ఇంచెస్లో వస్తున్నారు అమ్మవారు ఇక్కడ సోమనంది అలాగే అమ్మవారు చేతిలో ఉన్న గద త్రిశూలం అలాగే ఇక్కడ మీకు వచ్చేటప్పటికి ఖడ్గం అభయహస్తం ప్రతిదీ కూడా చాలా చాలా బాగుంటుంది అలాగే దుర్గమ్మవారు ఒక అమ్మవారు ఒక ముఖం కానీ కిరీటం కానీ కిరీటం వెనకాల చక్రం కానీ అలాగే సోమనంది చూడండి ఎంత ఆర్ట్ ఎంత అందంగా ఉందో సోమనంది కూడా చాలా చాలా అందంగా ఉంటాడు అలాగే అమ్మవారి యొక్క చీర అలంకరణ కానీ కింద పీఠం అంటే ఇది ఎలా ఉంటుందంటే మనకేదో అమ్మవారి ఒక భూమి మీద ఒక భక్తుడికి దర్శనం ఇచ్చినట్టు అంటే ఇది కింద స్టోన్స్ అంటే అది ఒక భూమి మీద రాళ్ళు రాళ్ళ మీద అలా నుంచినట్టు సో ఆ కింద ఆ స్ట్రక్చర్ అనమాట అలాగే ఇంకా వెనక భాగం వచ్చేటప్పుడు అమ్మవారు చూడండి అమ్మవారి ఒక కురులు ఎంత ఎంత అందంగా ఉన్నాయో కురులు కూడా అలాగే ఇక్కడ సోమనంది సోమనంది ఒక ఆకృతి శరీర ఆకృతి కూడా మీకు సోమనంది ఒక పంజా కానీ ప్రతీది కూడా మీకు చాలా 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 క్లియర్గా ఉంటుంది అన్నమాట సో ఆ రంగులలో దుర్గమ్మవారి విగ్రహం కావాలి ఇలా నుంచున్న కలెక్షన్ కొత్త కలెక్షన్ కావాలనుకున్న వాళ్ళకి ఇది చాలా చాలా స్పెషల్ కలెక్షన్ అనమాట ఇది ఒక మోడల్ సో నెక్స్ట్ నేను చూపిస్తున్న కలెక్షన్ వచ్చేటప్పటికి గోపాలుడు అనమాట వేణుగోపాలుడు సో ఇక్కడ మీకు చూస్తే స్వామివారు ఒక పీఠము పీఠం మీద చాలా చాలా అందంగా ఉంటారు ఇంకోటి పీఠం దగ్గర స్పెషల్ వచ్చేటప్పటికి అటు ఇటు ఆవులు ఉన్నాయి మధ్యలో వచ్చేటప్పటికి నెమలు ఉంది నెమలి అన్నపక్షి అలాగే పీఠము పీఠం మీద మీకు టైల్స్ వేసినట్టు డిజైన్ అనమాట అలాగే స్వామివారి ఒక పాదాలు అలాగే స్వామివారి ఒక పంచ అలాగే స్వామివారి మెళ్ళలో ఉన్న గజమాల అలాగే ఆ నడుం చుట్టూ చాలా చాలా ఆభరణాలు నగల ఆభరణాలు కానీ అలాగే చేతుకున్న కడియాలు కానీ అలాగే వేణుగానం వేణువు కానీ అలాగే స్వామివారి యొక్క భుజం మీద చిన్న సైజు నెమలి వాలినట్టు అలాగే స్వామివారి యొక్క ముఖము అలాగే నామము సో చాలా చాలా స్పెషల్గా ఉంటుంది అలాగే స్వామివారి యొక్క కిరీటం పైన ఇక్కడ మీకు చూస్తే నెమల పించాలు చుట్టూరుతో నెమల పించాలతో పెట్టిన కిరీటం అనమాట ఎంత అందంగా ఉంటుందో పైన మీరు చూస్తే నెమల పింఛాలు చుట్టూ చుట్టూ పెట్టి అలంకారం చేసినట్టు సో చాలా చాలా స్పెషల్గా ఉంటుందన్నమాట సో మనకి ఏ ఏడు నుంచి ఎనిమిది అంగుళాల్లో కృష్ణుడి విగ్రహం కావాలి అనుకునే వాళ్ళకి స్పెషల్గా ఉంటుంది అనమాట అలాగే ఇంతకుముందు నేను ఎనిమిది అంగులు మీకు ఆరు అంగులలో లక్ష్మీ అమ్మవారిని చూపించాను కదా ఇలాగే స్వామివారితో పాటు లక్ష్మీ అమ్మవారిని కూడా ఇలా చక్కగా మనం డెకరేట్ చేసుకోవచ్చు ఎందుకంటే స్వామివారు వచ్చేప్పుడు ఎనిమిది అంగుళాల్లో ఉంటే అమ్మవారు ఆరు అంగుళాల్లో ఉన్నారు సో ఇది చాలా వీళ్ళిద్దరు చాలా చాలా బాగుంటారనమాట అంటే మనం ఇలా పేరుగా చేసుకుంటే కూడా చాలా అందంగా ఉంటారు లేని పక్షుల్లో మనం కృష్ణుడినైనా విడిగా పెట్టుకోవచ్చు కానీ జస్ట్ ఏంటంటే మీకు ఆ రంగులల్లో లక్ష్మీ అమ్మవారు స్వామివారు ఉన్నారని చెప్పి అలా నేను ఇద్దరిని కలిపి చూపిస్తున్నాను సో కృష్ణుడి విగ్రహంలో అయితే ఇది చాలా చాలా స్పెషల్ మోడల్ స్పెషల్ కార్వింగ్ వస్తుంది అలాగే బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి ఆయన పంచ చూడండి మీకు ఆ పంచి ఎంత బాగా ఉంటుంది ఆ పంచి చూస్తే అలాగే ఈ వెనకాల నగల అలంకారణ ఆయన బంగారు మొలతాడు అలాగే వెనకాల కుర్రులు కానీ సో ప్రతిదీ కూడా చాలా చాలా డీటెయిలింగ్ ఉంటుందండి సో మీరు ఎవరికైనా గిఫ్టింగ్ ఇవ్వాలనుకున్నా బాగుంటుంది అలాగే మనం హోమ్ డెకరేషన్గా వాడుకోవాలనుకున్నా బాగుంటుంది సో మనం డైలీ పూజకు కూడా బాగుంటుంది సో ఇది ఒక చూపిస్తుంది వచ్చేటప్పటికి స్వామివారు మనకి పదకొండు అంగుళాల్లో వస్తున్న కృష్ణుడి విగ్రహం అనమాట యాక్చువల్గా ఇంతకుముందు చూసిన కృష్ణుడి విగ్రహానికి ఈ విగ్రహానికి కూడా చాలా 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 ఈ పంచకట్టు మారిపోతుంది అలాగే నగల అలంకారం మారిపోతుంది స్వామివారు కింద ఒక రాకు మీద అంటే ఒక చిన్న ఒక రాయి మీద ఆయన నుంచునట్టు ఉంటారు న్యాచురల్గా మనకి అలాగే ఇక్కడ మనకి వేణువు కూడా మారిపోతుంది డిజైన్ అలాగే స్వామివారి ముఖం ఇంత ముందు చూస్తే మీ స్వామివారి యొక్క కిరీటం మీద నెమలి రౌండ్ రౌండ్గా పెడతాం వస్తే ఇక్కడ చూడండి మూడు పించాలే వచ్చినాయి అలాగే చిన్న సైజు కిరీటము అలాగే నామాలు స్వామివారి యొక్క ముఖం కానీ అలాగే నగల అలంకరణ కానీ ఈ ఈ ఈ పంచకట్టు శాలువా ఇవన్నీ కూడా మారిపోతాయి అనమాట ఇంత ముందు చూసిన విగ్రహానికి దీనికి ఒకసారి మీకు క్లారిటీగా చూపించడానికి చూపిస్తున్నాను ఇది ఇంత ముందు చూపించిన మోడల్ సో ఇది ఇంత ముందు చూపించిన మోడల్ ఇది ఇప్పుడు చూస్తున్న మోడల్ ఇక్కడ చూడండి ఇక్కడ అలంకారం ప్రధానంగా ఎక్కువ అలంకారం నగల అలంకారం కానీ పంచ అలంకారం ఎక్కువగా ఉంది ఇక్కడ చూస్తే ఈయన చాలా చాలా వరకు సింపుల్గా ఉంటారు ఇక్కడ అంత నగల అలంకారం లేదు ఇక్కడలాగా ఇక్కడ మీకు చూస్తున్న అలంకారం ఇక్కడ కనబడదు సో అంత డిఫరెన్స్ ఉంటుంది అలాగే ఇంకోటి ఏంటంటే ఇక్కడ స్వామివారు ఎడం కాలు పెట్టారు ఇక్కడ కుడికాలు పెట్టారు సో అది కూడా మీకు ఇందులో డిఫరెన్స్ అనేది ఉంది చాలామంది చాలామంది యాక్చువల్గా నాకైతే మొన్న ఒక కాలు వచ్చిందండి అంటే ఇది ఎవరు తప్పుగా అనుకోద్దు దయచేసి కాకపోతే అసలు నేను నాకు అర్థం కాని ఒక ప్రశ్న అనమాట కృష్ణుడి కాలు కుడివైపు ఉండాలంటండి కాలు అలాగే ఆవు కూడా కుడివైపు మొఖంతో ఉండి ఆయన కుడి కాలు నాకుతూ ఉండాలంట ఆవు అలా ఉంటే మంచిదంట అని ఎవరు చెప్పారని అడిగితే ఎవరో చెప్పారండి కుడికాయలు ఆగుతూ ఉండాలి ఆవు అది కూడా కుడివైపు తిరిగి అసలు ఇవన్నీ ఎక్కడి నుంచి పుట్టుకొస్తున్నాయో తెలియదు కానీ అసలు మనం దేవుణ్ణి శోధిస్తున్నామా దేవుణ్ణి పూజ చేస్తున్నావా లేకపోతే అసలు అలా కాదు దేవుడికి ఎడంకాలు మంచిదేంటి కుడికాలు మంచిదేంటి అసలు స్వామివారు మంచి ఆయన కాదండి ఆయన ఆయన శరీరంలో ఉన్న భాగాలే కదా అన్నీ అలాగే స్వామివారినే మన ఇదిగా పూజ చేస్తున్నప్పుడు స్వా అసలు భగవంతుడు ఇలా ఉండాలి ఇలా ఉండాలని మనం నిర్ణయించడం అదే నాకు అర్థం కావట్లే మనం ఇక్కడ భక్తికి ఇలా భక్తితో మనం స్వా దేవుడి దగ్గరికి వెళ్తున్నామా లేకపోతే స్వామివారు ఇలా ఇలా ఉండాలి ఈ భాగాలతో ఉంటేనే నాకు ఆయన దేవుడు వేరే వేరే భాగాలతో ఉంటే వేరే వేరే రక భంగిమలతో ఉంటే ఆయన దేవుడు కాదనేది అది ఎంతవరకు అసలు నాకు అర్థం కావట్లేదు ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి కూడా ఈ డౌట్స్ నాకు తెలియట్లేదండి యాక్చువల్గా ఎవ ఎవరైనా ఏదైనా అడిగితే ఎందుకండి అలా అడిగారంటే మంచిది అంటారు ఏం మంచిది మంచిదంటే ముందు మనం చేసే మన చేసే భక్తి మంచిదై ఉండాలి మనం దేవుడిని పెట్టుకున్న నమ్మకం అనేది మంచిదై ఉండాలి మనం చేసే పనులు కర్మల్లో మంచిదై ఉండాలి ఆట అప్పుడే అన్నీ మనకు అన్నీ సిద్ధిస్తూ ఉంటాయి దేవుడు కాలు కుడివైపు ఎడం వైపు అలాగే అలా అయితే ఇంకా దేవుడి శరీరం ఎప్పుడు ఇంకా ఎప్పుడు అలాగే ఉండిపోవాలి కదా దేవుడు ఇంకా ఎప్పుడు మనకి ఆయన కుడివైపే కాలు పెట్టుకుని ఉంటాడు మరి ఆ ఎడంకాలు ఎందుకు అసలు కళ్ళు ఎంత ముఖ్యమో కళ్ళు ఎంత ప్రధానమో అలాగే దేవుడు మనకిచ్చిన కళ్ళు కానీ చేతులు కానీ అలాగే కాళ్ళు కానీ ప్రతీది కూడా ఒకటి ఒకటి సపోర్ట్ చేసుకుని వెళ్ళకపోతే ప్రతి ప్రతి భాగ దేవుని సృష్టిలో ప్రతి భాగానికి చాలా చాలా ఉంది ఒక భాగం లేకుండా ఇంకో భాగంతో మనం చేయలేము ఒక కన్ను లేకుండా ఇంకో కన్నుతో ఎలాగా సంపూర్ణంగా చూడలేమో ఈ విశ్వాన్ని అలాగే మన మనమే అంత ఇదిగా మనమే సరిగ్గా చూడలేము ఒక కన్నుతో ఇంకో కన్నుని విశ్వాన్ని అలా చూసి మనం ముందుకెళ్ళామో అలాంటిది మనం సృష్టించిన దేవుడికి ఇలా ఉండాలి అలా ఉండాలని ఎలా అంటే మనం ఆయనకి పేర్లు పెడుతున్నట్టుందనమాట సో ఇది నాకేంటో నాకైతే ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది ఇలా ఇలా కన్ఫ్యూజన్లో ఎందుకు ఉంటున్నారు అనేది కూడా నాకు తెలీదు సో దయచేసి ఈ దేవుణ్ణి మనం ఎంచొద్దు ఎంచొద్దు సో భగవంతుడు ఎలా ఉన్నా భగవంతుడే శివుడు మనకి ఆయన పులి చర్మం కప్పుకునున్నా శివుడే అలాగే ఆయన సుందరీశ్వరుడిగా సుందర సుందర ఆకారంలో సుందరీశ్వరుడిగా మనకు కనబడిన శివుడే సో ఎలా ఉన్న ఒక సన్యాసి రూపంలో ఉన్న కూడా శివుడే అనమాట అది మనం చూసే దృష్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క దృష్టి ఉంటుంది అంతే తప్ప శరీరంలో భాగాలు మాత్రం దయచేసి విభజించవద్దు సో ఇప్పుడు కాకపోతే ఏంటంటే మీరు ఇక్కడ నన్ను ఇలా అడిగారు కాబట్టి వాళ్ళ కోసం ఇదిగోండి కుడికాలు ఎడంకాలు అనేది చెప్పాల్సి వస్తుంది నాకైతే చెప్పడం అయితే కూడా అసలు ఇష్టం లేదు సో ఎవరిష్టాలు వాళ్ళవి ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి సో ఈ కృష్ణుడి విగ్రహాల్లో ఈ రెండు రెండు మోడల్స్ అనమాట సో వెన్న తినే కృష్ణుడు అండి యాక్చువల్గా వెన్న తినే కృష్ణుడిని మీకు చూస్తే ఈయన స్వామి ఈ స్వామివారు వచ్చేటప్పటికి రెండున్నర అంగుళాల్లో ఉన్నారు ఈ స్వామివారు వచ్చేటప్పటికి మనకి నాలుగు అంగుళాల్లో ఉన్నారు అలాగే వెడల్పు వచ్చేటప్పుడు రెండు అంగుళాలు వెడల్పు వచ్చే నాలుగు అనమాట చాలా 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 అందంగా ఉంటారు స్వామివారైతే చిన్న కృష్ణుడు కదా సో మనకి చూస్తే స్వామివారు ఒక బుగ్గలు కానీ తిరునామం కానీ ఆయన జుట్టు మనకి చిన్న పిల్లలకి పిలక వేస్తారు కదా ఆ పిల్లక అలాగే చిన్న నెమల పింఛం పెట్టి సో ఇక్కడేమో వెన్నకుండా ఆయన వెన్న తింటున్న వెన్న వెన్న కుండలో చేయి పెట్టినట్టు చిరుమందహాసంతో చూస్తూ ఉంటారు సో చాలా చాలా బాగుంటారనమాట ఎవరికైనా గిఫ్టింగ్ ఇచ్చుకోవడానికి అలాగే మనం ఏదైనా కార్లో పెట్టుకోవడానికి లేదంటే ఆఫీస్ టేబుల్ మీదో లేకపోతే పూజ గదిలో పెట్టుకోవడానికి చాలా చాలా బాగుంటుంది సో మనకి రెండు అంగుళాలు నాలుగు అంగుళల్లో వస్తున్న కృష్ణుడి విగ్రహాల్లో చిన్న కృష్ణుడి విగ్రహాల్లో ఇదొక కలెక్షన్ నేను మీకు చూపించిన కలెక్షన్స్ అన్ని నచ్చినాయి అనుకుంటానండి మీకు ఏమైనా విగ్రహాలు నచ్చితే వాటి యొక్క షాట్స్ అనేది తీసి పెట్టండి వాటి యొక్క వివరాలు అనేది పూర్తిగా నేను అందిస్తాను ఒక్కొక్కసారి రిపేర్ రావటం లేట్ అయినా కూడా నేను ఒకవేళ లేట్ అయినా కూడా నెక్స్ట్ డే అయినా సరే నేను కంపల్సరీ పంపిస్తానండి ఉంటానండి మణికుమార్ కుంభకోణం కోపురం బ్రాత్ షాప్ వన్ టౌన్ బందర్ రోడ్ విజయవాడ